సంస్థ యొక్క స్టేట్ కోఆర్డినేటర్గా ఉంటున్నాను. ఈరోజు రైతులకు అలాగే గ్రామీణులకు తెరచి ఉంచిన బోరుబావులు వాటి యొక్క ప్రమాదాలు అనే అంశం మీద గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సెరూట్స్ అంటే సాయి సేవా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి గోర్ల మల్లికార్జున గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన రైతులను అలాగే గ్రామీణ ప్రజలను ఈ బోరుబావుల యొక్క సమస్యల మీద అవగాహన పెంచుడు కోసం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ తెరచి ఉంచినటువంటి బోరుబావుల వల్ల ఎందరో అమాయకులు అలాగే చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ అందులో పడి మరణించినటువంటి సంఘటనలు అలాగే వికలాంగునటువంటి సంఘటనలు మనకు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం ప్రకాశం జిల్లాలో ఒక బాలుడు బోరుబావిలో పడి మరణించినటువంటి సంఘటన, అలాగే మహారాష్ట్రలోని ఒక గ్రామంలో
ఆరేళ్ల మనోజ్ అనేటువంటి అబ్బాయి కూడా బోరుబావిలో పడి సంఘటనలు ఇలా రోజు ప్రతినిత్యం మనం ఎలక్ట్రానిక్ మీడియాలోను అలాగే ప్రింట్ మీడియాలోను చూస్తూ ఉన్నాం. మరి వీటికంతా కారణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని పరిశీలించి గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయం కోసం అలాగే నీటి కోసం మనం బోరుబావులు ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి పనిచేయనటువంటి బోరుబావులు అలాగే వాటిని సక్రమంగా సరిగా పూడ్చకుండా వదిలివేయడం వల్ల అందులో ఎంతోమంది అమాయకులు పడి మరణించినటువంటి సంఘటన జరుగుతున్నాయి. కాబట్టి రైతులు అలాగే గ్రామీణులు దీని గురించి చైతన్యం పెంచుకొని తెరచి ఉంచిన బోరుబావులను పూడ్చివేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అలాగే కాంట్రాక్టర్లు యజమానులు కూడా బోర్లు వేసే ముందు ప్రభుత్వ అనుమతిని తప్పకుండా తీసుకొని అలాగే నీరు కంపల్సరీగా పడుతుంది అనేటువంటి విశ్వసిస్తేనే బోరుబావులు వేసుకోవాలి. అలా బోరు బావులు నీరు పడినప్పుడు అలాంటి నీరు పడినటువంటి బావులను అలాగే వదిలివేయకుండా వాటిని పూడ్చిపెట్టవలసినటువంటి అవసరం తన ఉంది. కాబట్టి దీని గురించి రైతులు గ్రామీణులు అవగాహన పెంచుకొని తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం చైతన్యులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.